పవన్ కళ్యాణ్ మేలుకో, ఇప్పటికైనా మేలుకోవయ్యా. ఇదిగో ఈ మాటలు అంటున్నది ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నాని. సహజంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్న ఆ పార్టీకి సంబంధించిన నేతలైన కొడాలి నాని విరుచుకుపడుతుంటారు. కానీ ఈసారి పవన్కు జ్ఞానోదయమయ్యే విషయం చెప్పుకొచ్చారు కొడాలి. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల గురించి అందరికీ తెలిసిందే. ఇక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వచ్చారు. రజనీ గారు వచ్చారు కాబోలు ఏదో చంద్రబాబు పిలిచాడు వచ్చాడు అనుకుంటే పోనీ, కానీ ఏకంగా ఆయన చేసిన మాటలు వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో జీరో అయిన రజనీకాంత్ సిగ్గు శరం లేకుండా చంద్రబాబును పొగుడుతున్నాడని కొడాలి నాని ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ను బ్లాక్మెయిల్ చేసేందుకే రజనీకాంత్ను చంద్రబాబు టీడీపీ కావాలని రంగంలోకి దించారు అన్నారు. చంద్రబాబు రాజకీయాలను ఇకనైనా జనసేన పవన్ కళ్యాణ్ గ్రహించాలి అని కోరుతున్నా. ఎన్టీఆర్పై చెప్పులు విసురుతుండగా ఆనాడు చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన ఏకైక వ్యక్తి రజనీకాంత్. చంద్రబాబుపై చెప్పులు విసిరి ఆయన పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తుల్లో రజనీకాంత్ కూడా చంద్రబాబు పక్కన నిలబడ్డారు. మళ్ళీ ఇప్పుడు ఏకంగా చంద్రబాబు గురించి, ఎన్టీఆర్ గొప్పతనం గురించి చెప్పడం, వీళ్ళే మాట్లాడడం సిగ్గుచేటు. వెదవలంతా ఒకచోట చేరి ఎన్టీఆర్ శతజయంతి వేడుకలపై మాట్లాడుతుంటే మేము చూడాలా? ఎన్టీఆర్ బతికుండగా ఆయన్ను పూర్తిగా ఆయన చావుకు కారణమైన వ్యక్తి ఎవరో ప్రపంచానికి మొత్తం తెలుసని, ఆయన పెట్టిన పార్టీని దారుణంగా లాక్కొని, ఆయన పెట్టిన డిపాజిట్లనని లాక్కొని పూర్తిగా పార్టీ నాది అన్నట్టు చేసుకున్న వ్యక్తి చంద్రబాబు కాదా? ఇది ప్రజానిక ముందు తెలియదా? 3 రోజుల షూటింగ్ వస్తే చాలు, 4 రోజులు హాస్పిటల్లో ఉండే రజనీకాంత్ తెలుగు ప్రజానికంకు ఇచ్చే సందేశం ఏమిటి? అవసరం లేదంటే వచ్చి వెళ్ళావు బాగానే ఉంది, కానీ ఏపీలో 1 రావాలంటే 2047 చంద్రబాబు ఆలోచన ఉండాలి అంటున్నావు. అసలు ఏమనుకుంటున్నావు ఏపీని? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా కానీ ఏపీ అగ్రస్థానంలో నిలబడుతున్న సంగతి నీకు తెలియదా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటావా అని కొడాలి నాని తిట్టారు. ఇక ఇదే క్రమంలో ఎన్టీఆర్ గురించి పొగిడిన రజనీకాంత్పై విమర్శలు చేసిన కొడాలి, పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా రాజకీయాలు గుర్తించు, నిన్ను పూర్తిగా ఆగం చేసేందుకు చంద్రబాబు పన్నాగం పన్నుతున్నారు అని కూడా ఈ సందర్భంగా బాంబు పేల్చారు. పవన్ కళ్యాణ్ మంచి దారిలో నడవాలనే నా కోరిక అని కొడాలి నాని అన్నారు. ఏదేమైనా పవన్ ఇప్పటికైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటాడా, లేదంటే రాబోయే దారుణ విప్లవంలో కొట్టుకుపోతారా అయినా చూడాల్సిందే.